మీలో చాలా మందికి పురుషోత్తమ చౌదరి పేరు విని ఉంటారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 64 పాటలు ఆయన ఉన్నాయి. అర్థమైందా? ఆయన అగ్రకులానికి చెందినటువంటి వాడు. యేసు ప్రభుని అంగీకరిస్తే అగ్రకులానికి చెందినవాడు కదా, బయటికి పడేసిండు. అరే బోరా బయటికి పో అని అన్నారు ఇంట్లోకి వెళ్ళి. అయితే ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన గొప్ప పరిచర్య చేశాడు. ఆయన చేసిన అద్భుతమైన పరిచర్యను తెలుసా? విశాఖపట్నానికి ఉత్తరాన్న 70 కిలోమీటర్ల ఉత్తరాన్న విజయనగరం అనే ఒక ఊరు ఉంటుంది. అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలో మదనపల్లి అని ఒక ఊరు ఉంటుంది. అక్కడి నుంచి అక్కడ దాకా నడుచుకుంటూ 3 సంవత్సరాలు అక్కడి నుంచి అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళి ఈ మధ్యలో 28 చోట్ల సంఘాలు స్థాపించాడు. 28 చోట్ల దండయాత్ర చేసుకుంటూ వచ్చాడు. అయితే ఆ దండయాత్ర సమయంలో ఆయన సొంత ఊరు వచ్చిందంట. వచ్చి బాగా ఆకలి అవుతుందని అడుక్కుంటూ పోయాడు. వాళ్ళ ఇంటికే పోయాడు. అమ్మా జర అన్నం ఉంటే ఎరా అని వాళ్ళ భార్య సౌండ్ ఇది, అరే ఇది నా భర్తది అని ఆమె ఇంత పులిహార పట్టుకొచ్చిందంట ఇస్తరాకులో. ఈయన చూసి అనుకున్నాడంట, అబ్బా నా భార్య పులిహార పట్టుకొస్తుంది, ఎంత హ్యాపీ, చాలా కాలం ధర తింటాననేసి హాయిగా చూస్తున్నాడు. ఆమె నడుచుకుంటా వచ్చే రే పక్కలు అని అన్నది. అని అంటే మనోడికి ఏమనిపించక పక్కకి వెళ్ళాడు. వెళ్తే ఆమె గుమ్మం బయటకు వచ్చి అంత దూరం అన్న బర్రెలున్నాయి, అప్పుడే పేడేసింది బర్రె, ఆ పేడ మీద పులిహార వేసి పో తిను అని అంటే పురుషోత్తమ చౌదరి ఆ పేడ పక్కన కూర్చొని ఆ పెండ మీద పడినటువంటి ఆ పులిహారిని తింటూ ఆ టైంలో ఒక పాట రాశాడు తెలుసా? అది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉంటుంది. ఏమన్న పాట రాశాడు తెలుసా? యేసు నా అన్న కాడ నాకులాగా ఆయన వేదన చెందలేదా, నేను ఆయన వలె వేదన చెందటం తక్కువ అని అంటాడు ఆయన, తక్కువ అని. ఆ విధంగా వేదనకు గురవడానికి ఇష్టపడ్డారు, చెరలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డారు, హేళనకు గురవడానికి ఇష్టపడ్డారు. అందుకే భారతదేశంలో కొంచెం అన్నా సువార్త వ్యాప్తి చెందింది. అయితే ఎక్కువ ఎందుకు చెందలేదు తెలుసా? మనమంతా కూడా కంఫర్ట్ జోన్ క్రిస్టియన్స్. మనకి జాబ్ ఉందా? ఉన్నది. మన చర్చ్ ఎయిర్ కండిషన్డా? ఫ్యాన్ కింద కూర్చుంటామా? మంచి సాఫ్ట్ చైర్ ఉంటుందా? బస్ చర్చ్కి వెళ్ళి వస్తామా? లేదా చర్చ్కి వెళ్తే కార్ పార్కింగ్ ప్లేస్ ఉంటుందా? లేదా. ఇవి మనం చూసుకునేది, ఇది మనం చూసేది. కానీ దేవుడు ఆశించేది అదేనా? ఒక్కసారి ఆలోచించండి. మీకు ఒకడు కొబ్బరి చెట్టు అమ్మిండు. కొబ్బరి చెట్టు అమ్మినప్పుడు ఆడేమన్నాడు తెలుసా? సార్ 3 సంవత్సరాల్లో చూడండి సార్ కాయలు వస్తాయని. 10 సంవత్సరాలైనా కాయ రాలేదు. ఏం చేస్తావు చెట్ని? తీసి అవతల పడేస్తావు. అవునా కదా? ఏసీఆర్ నీకు రక్షణ ఇచ్చాడు, ఏసీ నీకు సువార్తను వినిపించాడు, ప్రతి వారం వాక్యం వినిపిస్తున్నాడు. ఇంత తింటున్నావు వాక్యం, ఒక్క పిల్లోని అనలేదు నువ్వు, ఏం బతికి ఒక్క కాయ రాలేదు, ఏం పొదుగునేది? అర్థమవుతుందా నీకు? బ్యాంకులో పైసలు వేసావు, ఏమీ రిజల్ట్ రావట్లేదు, గలీజం తిట్టవా? బిజినెస్ లో నువ్వు ఇన్వెస్ట్ చేసావు, నీకేమాత్రం డివిడెండ్స్ రావట్లేదు, కోపం రాదా? దేవుడు నీ మీద ఎంత భరోసా పెట్టుకున్నాడు, దేవుడు నీ మీద ఎంత ఆశలు పెట్టుకున్నాడు, దేవుడు ఎంత ఆపర్చునిటీస్ నీకు ఇచ్చాడు, ఏం చేసావు? వాట్ డిడ్ యు డూ? ఏం చేయగలిగావు? వాట్ డిడ్ యు డూ? ఒక సింపుల్ విషయం చెప్తాను. క్రిస్మస్ పండుగ కదా, యేసు ప్రభు పుట్టాడని నీకు తెలియదా? ప్రతి సంవత్సరం నువ్వే చేసుకుంటావు, నువ్వే చేసుకుంటావు. యేసు ప్రభు గురించి తెలియని వాళ్ళని బిరిసి కూర్చోబెట్టి జర చెప్పడం రాదా నీకు? లేనిపోయిన పిచ్చాపాటి కబుర్లన్నీ మాడతావే, అత్తోరింటికి దారేది అనే సినిమా చూసి సినిమా అంతా చెప్తావే, బహుబలి సూపర్ ఉందని దాని గురించి రివ్యూ ఇస్తావే, మరి ఇంత చేసిన దాని యేసు ప్రభు గురించి ఆ మాత్రం చెప్పలేవా, రివ్యూ లేవా నువ్వు? వై డోంట్ యు సే? ఎందుకు చెప్పలేకపోతావు? వై? వాట్ ఇస్ ద ప్రాబ్లం?